ఆకాశవాణి కథనం ఇయాల్టి కార్యక్రమంలో ధమ్మపదం గాథలు సంపుటి నుండి పాపం ఊరికే పోదు రత్న పరీక్షకుడి పాపవర్తన కథలు ప్రసారమవుతాయి అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి ముందుగల్ల ఈ పాపం ఊరికే పోదు కథ ఒక రోజు ఉదయాన కోక అనే పేరుగల వేటగాడు తన వేట కుక్కలను తీసుకొని వేటాడడానికి వెళ్ళాడు నగరం వెలుపలకు వెళ్ళగానే ఒక భిక్షువు అతడికి ఆ భిక్షువు నగరంలోకి భిక్షా స్వీకారం కోసం వెళుతున్నాడు ఇది అపశకునంగా తోచింది ఆ వేటగాడికి పళ్ళు కొరుక్కున్నాడు అతడు ఈ దరిద్రుడు ఎదురుపడ్డాడు ఇక ఇవాళ నా పని ఉత్త చేతులతో తిరిగి రావడమే అనుకున్నాడు గొనుక్కుంటూ విసుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయినాడు వేటగాడు అనుకున్నట్లే ఆ రోజు అడవెంతా బోసిపోయినట్లు అతడేమీ వేటాడలేకపోయినాడు ఏమీ ఉత్త చేతులతో తిరిగి వస్తుండగా మళ్లీ ఆ భిక్షువు ఎదురైనాడు నగరంలో భిక్షా స్వీకారం చేసి కొంతసేపు అక్కడే కాలక్షేపం చేసి పొద్దు వాటారుతుండగా అతడు మళ్లీ తన విహారం చేరుకోవడానికి నగరం వెలుపలికి వచ్చాడు ఈ భిక్షువును చూడగానే వేటగాడికి కోపం తారాస్థాయినందుకున్నది తన వేటకుక్కలను అతడిపైకి ఉసిగొలిపాడు పాపం ఆ భిక్షువు తత్తరపడిపోయి పరుగెత్తి సమీపంలో ఉన్న చెట్టెక్కి బతుకుజీవుడా అని ఒక పైకొమ్మపైకి పాకి అక్కడ కూర్చున్నాడు అప్పుడు వేటగాడు ఆ చెట్టు మొదట్లోకి పోయి నిక్కి నీలిగి తన బాణపు మొన పైకి పోనిచ్చి అతడి పాదాలను ఆ బాణపు ములికితో గుచ్చడానికి ప్రయత్నించాడు ఒకటి రెండుసార్లు ఆ బాణపు ములికి అతడి అరికాళ్లకు గుచ్చుకోవడంతో ఆ భిక్షువు విలవిలలాడాడు చాలా అనుభవించాడు గుంజుకున్నాడు తత్తరపాటు చెందాడు ఆ భయంతో ఆయన చీవరం కాస్తా జారిపోయింది చీవరంపైన వేసుకున్న బట్ట కూడా జారిపోయి వేటగాడిని కప్పేశాయి అక్కడే కొంచెం దూరంలో తచ్చాడుతున్న వేటగాడి కుక్కలు ఆ బట్టలు జారి కిందికి పడిపోతుండటం చూశాయి ఆ భిక్షువు చెట్టు నుంచి జారిపడ్డాడనుకున్నాయి ఆ కాషాయ చీవరాలు చూసి వెంటనే ఆ చెట్టు కింద మీద పడి కరిచాయి గుంజాయి లాగాయి కసిగా గాట్లు పెట్టాయి అప్పటికి మసకమసక చీకట్లు కూడా ఆవరించాయి కదా వాటికి ఆ చెట్టు మొదట్లో ఉన్న వ్యక్తి ఎవరో తెలియలేదు చెట్టుపైన ఉన్న భిక్షువు ఒక గట్టి ఎండుకొమ్మ విరిచి వాటిని అదిలించడానికి బలంగా కిందికి వాటినుద్దేశించి విసిరాడు అప్పుడు వాటికి పైన ఇంకో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది అంతట వాటికి తాము తమ పోషకున్నే చెండాడిన సంగతి తెలిసింది భిక్షువు చెట్టు కొమ్మ మీదనే ఉన్నాడని గ్రహించి పారిపోయినాయి భిక్షువు అప్పుడు చెట్టు దిగి వచ్చి వేటగాడు చచ్చిపడి ఉండడం చూసి చాలా వేదన పాలయినాడు అప్పుడతడికెంతో దుఃఖం కలిగింది ఈ వేటగాడి చావుకి తానే కారణమేమోనన్న తీవ్ర సంతాపం కలిగింది తన చీవరాలు అతన్ని కప్పివేసి ఉక్కిరి బిక్కిరి చేసి తొట్టుపాటు కలిగించి అతడు చెట్టు కింద పడిపోయి వాటిని తొలగించే ప్రయత్నంలో ఉండగానే అతన్ని ఆ చీవరాలు చూసి వేటగాన్నే భిక్షు అనుకుని పడ్డాయి అని భిక్షువు పరితాపం చెందాడు ఆవేదనతో ఆ భిక్షువు బుద్ధ భగవానుడి దగ్గరకు వెళ్ళాడు తన దుఃఖం ఆయన దగ్గర బుద్ధ భగవానుడు అతన్ని ఓదార్చాడు నాయనా అతడి చావుకు నీవేమీ కారణం కాదు నీదేమీ దోషం లేదు నీ శీలానికి ఎటువంటి కళంకం రాదు అంతేకాదు తనకెటువంటి అపకారము చేయనివాన్ని ఎటువంటి హాని ఎవరికైతే తలపెట్టకూడదో అటువంటి సాధువుకు ప్రాణహాని తలపెట్టినందువల్లనే ఆ వేటగాడికి ఇటువంటి దుర్మరణం ప్రాప్తించింది అని చెప్పి బుద్ధభగవానుడు ఆ భిక్షువు దుఃఖం తొలగించాడు పాపం ఊరికే కథ విన్నరు ఇప్పుడు రత్న పరీక్షకుడి పాపవర్తన కథ శ్రావస్తి నగరంలో రత్నాలను కోసి మెరుగుపెట్టే ఒక మంచి పేరున్న వ్యక్తి ఉండేవాడు అతడు ప్రతిరోజు ఒక భిక్షువుకు తన ఇంట్లో భిక్ష ఏర్పాటు చేసేవాడు ఆ భిక్షువు అప్పటికీ అర్హత్వాన్ని పొందినవాడు ఒక రోజున రత్న పరీక్షకుడు చేతిలో ఒక మాంసఖండాన్ని ఉంచుకొని దాన్ని జాగ్రత్తగా పాత్రలో భద్రపరచాలని పాత్ర కోసం వెతుకుతుండగా కోసల దేశపు రాజుగారైన ప్రసేన జిత్తు సమక్షం నుంచి ఒక వార్తాహారుడు హడావుడిగా అక్కడకు వచ్చాడు తనతో చాలా పెద్దదైన ఒక కురువిందమణిని తీసుకొని వచ్చి రాజుగారు అతి తొందరగా దీన్ని కోయించి దానికి మెరుగులు పెట్టించి తనకు అందజేయవలసిందిగా ఆజ్ఞాపించారని ఆ రత్నాల పనివాడికి ఇచ్చాడు ఈ రత్న పరీక్షకుడు ఆదరా బాదరాగా తన చేతిలో నెత్తురోడుతున్న మాంసఖండాన్ని పక్కనే ఉన్న ఒక మీద ఉంచి ఆ రత్నాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు ఆ రత్నం చుట్టూ అతడి చేతిలోని రక్తం బాగా పొలుముకొని ఉంది ఆ తర్వాత అతడు తన చేతులు శుభ్రం చేసుకుందామని పేరటిలోకి వెళ్ళాడు వాళ్ళింట్లో ఉండే పెంపుడు పక్షి ఒకటి ఆ కురువిందాన్ని మాంసపు ముక్క అని భ్రమపడి ఒక్క ఉదుటను దాన్ని మింగి తన తావుకు ఎగిరిపోయింది అది మీద వాలి రత్నాన్ని మింగబోతున్న అదే సమయానికి వాళ్ళింటికి ప్రతిరోజు వచ్చి భిక్ష స్వీకరించే భిక్షువు లోపలికి ప్రవేశించాడు రత్నాన్ని ఆ పక్షి మింగడం కూడా అతడు చూశాడు రత్న పరీక్షకుడు చేతులు శుభ్రం చేసుకుని తిన్నె దగ్గరకు వచ్చి చూసేసరికి అతడికా మాణిక్యం కనిపించలేదు అతడు అడిగాడు కొడుకుని అడిగాడు అది ఏమైందని వాళ్ళు మాకేమీ తెలియదు మేము దాన్ని అక్కడ నుంచి తీయలేదు అని చెప్పారు అప్పుడు ఆయన భిక్షువుని అడిగాడు మీరేమైనా చూశారా తీశారా అని నేను తీసుకోలేదు అని భిక్షువు చెప్పాడు అయితే రత్న పరీక్షకుడు ఆయన సమాధానాన్ని విశ్వసించలేదు ఆయన మాట నమ్మబుద్ధి కాలేదు ఇంట్లో ఎవరూ లేరు ఇంకొకరెవ్వరూ రాలేదు ఈయన తప్ప అని అతడు శంకాకుల చిత్తుడైనాడు ఈ భిక్షువే ఆ రత్నాన్ని అపహరించి ఉంటాడని పరీక్షకుడు గట్టిగా నిశ్చయించాడు అప్పుడు తన భార్యకు ఈ భిక్షువును చావగొడతాను అప్పుడు గాని చెప్పడు తాను తీసుకున్న సంగతి అని చెప్పాడు అప్పుడు ఆమె చాలా పరితాపం చెందింది వణికిపోయింది ఈ మహానుభావుడు పన్నెండేళ్ల నుంచి మనకు తెలుసు ఆయన ఎంతో సజ్జనుడు ఎప్పుడూ ఆయనను గూర్చి చెడు వినలేదు చూడలేదు ఆయన్ను నిందించవద్దు అవమానించవద్దు ఒకవేళ ఈ కోసం మీరు రాజుగారి అనుమానానికి ఆగ్రహానికి శిక్షకు పాలైనా మిమ్మల్ని రాజుగారు కారాగారంలో పెట్టినా అందుకు సిద్ధపడటమే మంచిది కానీ ఒక మహాత్మున్ని అనుమానించడం పెద్ద తప్పు అని చెప్పిందామే అయినా ఆ రత్న రత్నపరీక్షకుడికా మాటలు చెవికెక్కలేదు ఒక తాడు తీసుకుని వచ్చి ఆ సాధువును స్తంభానికి కట్టి ఒక దుడ్డుకరతో ఆయన్ను పదే పదే ప్రహరించాడు ఫలితంగా ఆయన మొక్కు నుంచి రక్తం ధారలుగా కారింది వాళ్ల ఇంటి పెంపుడు పక్షికి రక్తం వాసన చూసి ఆయన నుంచి రక్తం కారి కింద నేల మీద పడటం చూసి నెత్తురు నాకుదామని ఆయన దగ్గరకు వచ్చింది ఆ రత్న పరీక్షకుడు అసలే కోపంతో మండిపడుతున్నాడేమో తన చేతిలో ఉన్న కర్రతో ఆ పక్షిని పెద్ద దెబ్బ కొట్టాడు అది అక్కడే పడి ప్రాణాలు విడిచింది అప్పుడు ఆ భిక్షువు నాయనా ఆ పక్షి ఇంకా ఊపిరితో ఉందా చచ్చిపోయిందా చూడు అని ఆ రత్న పరీక్షకుని కోరాడు ఆ నీవు కూడా దానిలాగా ఇప్పుడే చేస్తావు అని అతడు ఆ భిక్షువును గట్టిగా కసురుకున్నాడు ఆ పక్షి ముద్దలాగా పడి ఉండడం చూసి దాని ప్రాణం పోయిందని రుజువుపరచుకుని అప్పుడా భిక్షువు ఎంతో మృదువుగా అనునయంగా నాయన ఆ మాణిక్యాన్ని ఆ పక్షి మింగేసింది అని చెప్పాడు అప్పుడు వెంటనే ఆతృతతో ఆ పక్షి పొట్ట చీల్చాడు ఆ రత్న పరీక్షకుడు మాణిక్యం కనబడింది అప్పుడతడు వణికిపోయినాడు ముఖంలో నెత్తురుచుక్కలేకుండా అతడి ముఖం పాలిపోయింది దుఃఖము పశ్చాత్తాపము పాపభీతి అతడి కడుపులోంచి పెళ్ళుబుకాయి ఆ భిక్షువు కాల దగ్గర తన తల తాటించి క్షమించవలసిందని క్షమిస్తేగాని లేవనని వేడుకున్నాడాయన ఇక ఇదివరకటిలాగానే తమ ఇంటికి భిక్షకు రావలసిందని ప్రాధేయపడ్డాడు అప్పుడు భిక్షువు నాయనా ఇందులో నీ అపచారమేమీ లేదు నా తప్పూ లేదు ఇదంతా నేను ఏ జన్మలోనో చేసిన పాపానికి ఈ రూపంగా అనుభవించాను అంతే నీవేమీ దుఃఖపడవద్దు పాపపురుణం తీర్చుకోవద్దా ఎవరైనా ఎవరూ సంసారం నుంచి తప్పించుకోలేరు నాకు నీ పట్ల ఎటువంటి కోపతాపాలు లేవు అంతేకాదు ఒక రకంగా చూస్తే నేనే తప్పు చేశాను కదా ఏమంటే నేను వాకిలి దాటి ఇంట్లోకి నేటి నుంచి నేను ఏ ఇంటికి వెళ్ళినా బయట గుమ్మం దగ్గరే ఉంటాను లోపలికి పెట్టను అది భిక్షువు పాడించాల్సిన ధర్మం అని చెప్పాడు ఇట్లా అంటూనే ఆయన నేల మీద పడిపోయి ప్రాణం విడిచాడు వెంటనే ఆయనకు నిర్వాణం ప్రాప్తించింది ఆ తర్వాత ఆ పక్షి ఆ రత్న పరీక్షకుడికి కొడుకై పుట్టింది ఆ రత్న పరీక్షకుడు చనిపోయి నరకవాసం అనుభవించాడు అతడి భార్య ఆ భిక్షువును ఏమీ అనవద్దని మగన్ని వారించింది కాబట్టి చనిపోయి దేవలోకం చేరింది ఇప్పటిదాకా మీరు రత్న పరీక్షకుడి పాపవర్తన కథ విన్నరు అనువాదం డాక్టర్ పి రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు